నమస్కారం డాక్టర్ కిరణ్ హిరు గారు నమస్తే నాన్న సో అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకోవాలి అనుకుంటే అండి చాలామంది సీఎన్ఏ లెటర్ పర్సనల్ లైఫ్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను చెప్పబోయేది ఐదేళ్లు ప్రేమించుకొని పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకున్న మూడేళ్ళ తర్వాత మనస్పర్ధలు పెరిగి కొట్లాడుకొని ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకొని ఆ స్టేజ్లో మన దగ్గరకు వచ్చి కరెక్షన్ తీసుకొని మళ్ళా కేసులు వాపస్ చేసుకొని మళ్ళా కలిసి చక్కగా కాపురం చేసుకుంటున్నా సో చక్రి అండ్ శ్వేత సో సిహెచ్ఏ కేఆర్ఐ చక్రి ఆరక్షరాలు శ్వేత కూడా ఆరక్షాలు చక్రి పుట్టినమో ఒకటిన పుట్టాడు శ్వేత ఏమో మూడున పుట్టింది ఒకటికి మూడుకి మంచి కాంబినేషన్ ఒకటి సూర్యుడు మూడు జూపిటర్ దేవతల గురువు ఒకటి మూడుకి ఒక విపరీతమైన అట్రాక్షన్ పవర్ ఉంటుంది బట్ ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే చక్రీ పేర్లో ఆ రక్షాలే శ్వేత పేరులో ఆ రక్షాలే ఒకటికి ఆరు పడదు ఆమె మూడున పుట్టింది జూపిటర్ ఆమె పేరులో ఆ రక్షరాలు ఆరు అంటే శుక్రుడు మూడుకి ఆరు పడదు సో మూడు ఆరు పడకపోతే ఆమె ఒక్కసారి దేవతలాగా ఒకసారి రాక్షసులాగా మారచ్చు ఒకటి ఆరు వల్ల చిన్నగా కోపం పెరుగుతుంది ఆరోగ్యం తరుగుతుంది వీళ్ళు ఆల్మోస్ట్ ఇద్దరు ఎంబీఏ ఎంబీఏ చేశారు ఒక ఫైవ్ ఇయర్స్ ప్రేమించుకున్నారు సో పెద్దలు ఒప్పుకోలేదు తిరుపతికి వెళ్ళి కొండ మీద పెళ్లి చేసుకు దే బోత్ బిలాంగ్ టు హైదరాబాద్ తిరుపతికి వెళ్ళి దేవుడి సమక్షంలో పెళ్లి చేసుకొని వచ్చారు హైదరాబాద్లోనే ఒక వన్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకొని కాపురం పెట్టారు ఒక వన్ ఇయర్కి ఈ అమ్మాయి పక్కన వాళ్ళు రావడం ఈ అబ్బాయి వాళ్ళు రావడం అందరు కలుసుకున్నారు సో అందరు కలుసుకున్నారు ఇంకా ప్రాబ్లమ్స్ ఏమి లేవు చక్కగా ఉంటుందన్న టైంలో వీళ్ళిద్దరికే కొట్లాడబడ్డం ఇద్దరు జాబ్స్ చేస్తారు ఇద్దరు మంచి జాబ్స్ మంచి అర్నింగ్ ఇక్కడ ఏమైందంటే శ్వేత ఒక ఒకసారి ఆఫీస్ నుంచి లేట్గా వస్తే చక్రి ఎందుకు ఇద్దరు లేట్ అయ్యింది అరవడము సో అనుమానించడం సో ఇన్నేళ్ళు నన్ను చూసావు చేసుకున్నావు నా నేనంటే నీకేంటో తెలీదా సో చక్క్రి లేట్ వచ్చేదాండి ఆఫీస్ నుంచి ఈ అమ్మాయి అడిగితే సేమ్ మళ్ళా కొట్లాట్లు సో మాటా మాట పెరిగి ఇద్దరికి కూడా కోపాలు పెరిగిపోయి ఈగో అంటే ఒక అడ్జస్ట్మెంట్ ఉంటే కాపురాలు చలం ఒక అది చిన్న ఇంకొక కామైతే అడ్జస్ట్ అయిపోతాయి సో మాట మాట పెరగడం కొట్లాటలు పెరగడం సౌండ్లు పెరగడం అపార్ట్మెంట్ పైన వాళ్ళ కిందలు కూడా వచ్చి ఎందుకులు అరచుకుంటానని అడిగే స్టేజ్ వచ్చేసింది అనమాట పెళ్ళి అయినా సెకండ్ ఇయర్కి సో వన్ ఇయర్ బాగున్నారు సెకండ్ ఇయర్ నుంచి కొట్లాట్లు స్టార్ట్ అయినాయి థర్డ్ ఇయర్కి ఇద్దరు కూడా వేరే వేరే కమ్యూనిటీస్ క్యాస్ సంబంధించిన వాళ్ళు సో వీళ్ళ మదర్ వచ్చి నువ్వు ఇట్లా ఎందుకు చేసుకున్నావు ఇంట్లో అని వీళ్ళ మదర్ చెప్పడము సో ఇక్కడ ఈ అమ్మాయి వాళ్ళ మదరు ఈ అమ్మాయిని చిన్నగా మార్చడం మొదలు పెట్టింది మనకన్నా చిన్న కమ్యూనిటీకి సంబంధించిన అబ్బాయిని చేసుకున్నావు ఊర్లో మన పరువు ఎట్లా పోతుంది ఉంటుంది ఇట్లా అట్లా ఇట్లా అనేసి సో ఎప్పుడైతే ఈ మాటలు పెరిగే కొట్లాట్లు వస్తాయో అవునులే నువ్వు ఇలా ఇలా కమ్యూనిటీకి సంబంధించిన ఇట్లా తప్పలా మాట్లాడతావు ఎప్పుడూ అన్నని అమ్మాయి శ్వేత కూడా అనడం ఎందుకంటే శ్వేతాలో లెటర్ ఎస్తో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి రీసెంట్గా వైజాగ్లో ఐదో నెల కడుపుతో ఉన్న శ్వేత సో బీచ్లో ఆత్మహత్య చేసుకుంది లెటర్ ఎస్తో నేను చాలామంది శ్వేతలు సూసైడ్ చేశాను శ్వేతాలు చూశాను సో వీళ్ళకి రాను 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 పడడం ఐదేళ్ల ప్రేమ మర్చిపోయారు పెద్దలు ఎదిరించి పెళ్లి చేసుకుని మర్చిపోయారు విపరీతమైన కొట్లాట్లు ఆమె ఒక రూమ్లో ఒక రూమ్లో పనికోవడం మొదలుపెట్టారు సో అట్లా కాకుండా ఈ అబ్బాయి పోయి సారీ చెప్పినా కూడా ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయకుండా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది సో ఫోర్ నైంటీ ఎయిట్ బి అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు అసలు ఈ అబ్బాయి కట్నమే తీసుకోలేదు లవ్ మ్యారేజ్లో కట్నం ఎక్కడ నుంచి వస్తుంది సో కేసుల వరకు వెళ్ళారు కొట్లాడలు వెళ్తే అప్పుడు పోలీస్ స్టేషన్లో పిలిచి అబ్బాయికి కౌన్సిలింగ్ ఇవ్వడం చక్రి అనే పేరులో పుట్టుకలో ఒకటి పేర్లు ఆరక్ష ఒకటి ఆరు కాకుండా చక్రీలో పన్నెండో నంబర్ ఉంది అందుకే మ్యూజిక్ డైరెక్టర్ చక్రి ఫార్టీ ఇయర్స్కే చనిపోవడం జరిగింది ఎలా చనిపోయాడు కూడా మిస్ట్రీ ఫార్టీ ఇయర్స్కి ఆయన సడన్ డెత్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్ మంచి డైరెక్టర్ చక్రి ఇతను ట్వెల్ ఇతని పేర్లో సో ట్వెల్వ్ వల్ల జీవితం తలకిందులైపోవాలి శ్వేతలో ఎయిటీన్ నెంబర్ అండ్ సిక్స్టీన్ ఎయిటీన్ ఇస్ డైవర్స్ నెంబర్ సిక్స్టీన్ వల్ల విపరీతమైన కోపం ప్రేమించుకున్నప్పుడు ఒక గంట కలుసుకుంటారు రెండు గంట కలుసుకుంటారు పూర్తిగా తెలీదు సో పెళ్ళైనాక ట్వంటీ ఫోర్ అవర్స్ మొహల్ చూసుకున్నప్పుడు ఒకరిలో లోపాలు ఒకరు ఒకరిలో లోపాలు ఒకరు బయట తీయడము చెప్పడము కొట్లాడుకోవడం పోలీస్ స్టేషన్ వరకు పోయింది సో రెండు కౌన్సిలింగ్స్ అయినాయి పెళ్ళయి చిన్న కొద్ది పీరియడ్ అయ్యింది టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయ్యింది అడ్జస్ట్ అవ్వండి అని పోలీసులు కూడా మంచిగా చెప్పడము ఈ అబ్బాయి ఏమంటే బయట హాస్టల్కి వెళ్ళిపోయాడు అమ్మాయిని వదిలేసి హాస్టల్లో అంటే కేసులు పెట్టి వెళ్తే ఎలా సో వీళ్ళు పేరెంట్స్ నగర రావడం జరిగింది చక్రీ వాళ్ళ పేరెంట్స్ వచ్చి చక్రీకి శ్వేతకి కరెక్షన్ తీసుకొని చక్రీకి లక్కీ స్టోన్స్ వెన్నె వేసేసారు కోర్స్ రాయడం మొదలుపెట్టారు చక్రీకి రూమ్ హాస్టల్లో రూమ్లోనే వాళ్ళకి ఇద్దరు పేర్లు స్టిక్ చేసి పెట్టారు సో కోర్స్ రాయడం మొదలు పెట్టారు కోర్స్ రాసు రాస్తున్న నాలుగో వారంకి ఆ అమ్మాయి నుంచి కాల్ నేను ఆవేశంలో కేసు పెట్టాను అంత ఆలోచించలేదు మా అమ్మ మాటలు విన్నాను రియల్లీ సారీ క్షమించు అట్లా అనేసి సో ఈ ఒక ఫైవ్ సిక్స్ వీక్స్లో మళ్ళీ ఫోన్లో బాగా మా ఆడుకొని మళ్ళీ ఆ అమ్మాయి హాస్టల్ దగ్గరకు వచ్చి అడుక్కొని ఆ అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోయింది సో ప్రజెంట్ దే ఆర్ వెరీ హ్యాపీ లివింగ్ టుగెదర్ సో ఒక ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట కేసులు పెట్టుకొని కౌన్సిలింగ్లు పోలీసులు అబ్బాయికి వార్నింగ్ల వరకు వెళ్ళి అక్కడ నుంచి మళ్ళా కలుసుకొని మళ్ళా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు త్రీ ఇయర్స్ అయింది చాలా బాగున్నారు ఏ బంధమైనా సరే పేర్లో నంబర్స్ బాగుంటేనే అండి ప్రేమించుకునేటప్పుడు ఆ నంబర్లు అంత పనిచేయవు మ్యారేజ్కి ఓపెన్ అయిపోతాయి మ్యారేజ్ అయ్యాక ఈ భర్త నెంబర్ భారీ నంబర్ మ్యాచింగ్లో ఉంటేనే ఆ కాపురం బాగుంటుంది ఇన్ని శాతాలు విడాకులు పెరిగిపోవడానికి ఇంతింత రేట్ ఆఫ్ డైవర్స్ పెరిగిపోవడానికి కారణం అమ్మాయికి నాలెడ్జ్ లేక కాదు అబ్బాయికి నాలెడ్జ్ లేక కాదు రాంగ్ నెంబర్స్ కంపాటబిలిటీకి కారణం సో ఈ రాంగ్ నంబర్స్ కలయిక కలవు రిపెల్ అయిపోతాయి దే విల్ గో ఫర్ డైవర్స్ క్వారల్స్ లిటిగేషన్స్ అండ్ అన్వాంటెడ్ హ్యా ఎండింగ్స్ ఇన్ టైమ్స్ సూసైడ్ అవ్వచ్చు కొన్నిసారి డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే మ్యారేజ్ అయినాక రిలేషన్స్ బాగాలేకపోయినా కొట్లాట్లు ఉంటున్నా ఎప్పుడో ఒకసారి కొట్లాడితే ఓకే ఫ్రీక్వెంట్ కొట్లాట్లు డిస్ప్యూట్స్ వరవడాలు కొట్టుకోడాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ పేరుని నాగ చెక్ చేయించుకోండి పేరులో బలం బాగుంది చెక్ చేసుకోండి మీ మ్యాచింగ్గా మీ మీ పేర్లో ఒక్కొక్క లెటర్ మార్చి మీ ఇంటి మెయిన్ డోర్కి స్పెల్లింగ్ అతికించుకొని వాట్సాప్లో ట్విట్టర్లో ఫేస్బుక్లో కార్ మీద బైక్ మీద ఈ స్టిక్కర్లు అతికించి నేను చెప్పిన లక్కీ స్టోన్ ఓన్లీ కరెక్షన్ విల్ నాట్ వర్క్ అండి ఓన్లీ కరెక్షన్ వల్ల ఉపయోగం కన్నా లక్కీ నెంబర్ లక్కీ కలర్ లక్కీ స్టోన్స్ అండ్ సైన్ యాజ్ పర్ గ్రఫాలు కింద నుంచి పైకి సైన్ చేస్తే ప్రతిరోజు మనకు పండగలాగా ఉంటుంది మనం చాలా హ్యాపీగా ఉంటాం హెల్తీగా ఉంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అయితే చాలామంది అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి బిజినెస్ పీపుల్ వరకు అండ్ పెళ్ళిళ్ళ ముహూర్తం వరకు అండ్ ఒక రైట్ టైంలో ఒక రైట్ ముహూర్తం ఏదైనా పెట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి కూడా సో న్యూమరాలజీ ప్రకారం ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనే ప్రాసెస్ ఏంటి అంటే అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలంటారు సో చాలామంది అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలని వాట్సప్ చేస్తున్నారు నేను మీ పేరులో బలం ఎంత ఉందో చెప్పడానికి ముఖ్య కారణం ప్రతి ఒక్కరూ పేరులో బలం నూరుకి నూరు శాతం పెట్టుకోవాలి ఒక చక్కటి లైఫ్ అంటే వంద అంటే ఆయుష్ వంద పేరు వంద కీర్తి వంద సో పర్సన్ ఎంత తగ్గుతుందో ఆయుష్ కూడా తగ్గిపోతుంటుంది సో కొంతమంది చక్కగా ఉంటారు ఫార్టీ ఇయర్స్ సడన్గా దే మేడ్ మీట్ ఇది యాక్సిడెంట్ సడన్ కొలాబ్స్ సడన్ డెత్ కారణం రాంగ్ నెంబర్స్ న్యూమరాలజీస్ ప్రిడిక్షన్ ఆఫ్ ఫ్యూచర్ ఫ్యూచర్లో ఏం జరగబోయేదో చూసి చెప్పేదే న్యూమరాలజీ సో భవిష్యత్తులో మీకు ఏ కష్టం రావచ్చు హెల్త్ ప్రాబ్లం రావచ్చా రిలేషనా ఫైనాన్షియల్ ప్రాబ్లమా సో మీ పేరు చూసినప్పుడు ప్రాబ్లమ్ స్టడీ చేసి కరెక్షన్ అవసరమా లేదా పేరులో బలం బాగుందా లేదా బాగుందంటే మీరు చాలా లక్కీ అండి చక్కగా ఉంది పుట్టుకి అనుకూలమైన పేరు పెట్టుకున్నారు మీకు అన్నీ కూడా శుభాలే సో పుట్టుకి అనుకూలంగా పేరు లేదు థర్టీ పర్సెంట్ పవరే ఉంది అంటే సెవెంటీ పర్సెంట్ నెగిటివ్ పవర్ సో యు మే మీట్ విత్ యాక్సిడెంట్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ రిలేషన్ ప్రాబ్లమ్స్ సో ఇలాంటి వాళ్ళు వెంటనే కరెక్షన్ చేసుకోండి సో చెప్పే వరకు పేరు ఎలా ఉందో చెప్పే వరకు వి ఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్ సో పేర్లో రాంగ్ నంబర్స్ వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవడానికి మాత్రం వన్ టైం ఫీ ఉంటుంది దట్ యూ కెన్ టేక్ ఫం మై ఆఫీస్ నెంబర్స్ ఈ నెంబర్స్లో ఏ నెంబర్స్ కాల్ చేసినా మీకు ఫీజు గురించి చెప్తారు సో మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నెంబర్స్కి పెడితే మీ పేరులో బలం ఉందా లేదా లేదు ఏ నెంబర్ బాగాలేదు ఆ నంబర్ వల్ల మీ లైఫ్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో క్లియర్గా చెప్తాను సో మీ పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నాకు ఈ నెంబర్స్కి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ లాస్ట్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో ఈ మూడు నెంబర్లు కాకుండా స్క్రీన్లో మీరు ఏ నెంబర్కి వాట్సాప్ చేసినా మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై వస్తుంది వాట్సాప్ పెట్టినప్పటి నుంచి రిప్లై రిప్లై అని ఎస్ఎంఎస్ చేయకండి వాట్సాప్ పెట్టామా వదిలేసేయండి నేను వరుసగా ఇస్తా వస్తాను ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల అందరికీ ఫినిష్ చేస్తాను ఇంగ్లీష్లో మాత్రమే వాట్సప్ చేయండి తెలుగులో తమిళ్లో కన్నడలో మలయాళంలో వాట్సాప్ చేయకండి ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ మీ సమస్యలు ఏది పెట్టకండి జస్ట్ మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ బర్త్ పెడితే నేను వాయిస్ ఇచ్చాక నేను పేరులో కరెక్షన్ ఉందని చెప్పిన వాళ్ళు దయచేసి లైట్గా తీసుకోకండి నా మాటలు నెగ్లెక్ట్ చేయకండి ముప్పై ఏడు లక్షల పైన క్లయింట్స్ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా డెబ్బై దేశాలు పైన దేశాల్లో క్లయింట్స్ ఉన్నారు నేను చెప్పినట్టు విన్న వాళ్ళందరూ కూడా లైఫ్ చక్కగా ఉంది సో బాలన వాళ్ళు లేట్ చేయకుండా వెంటనే నా ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి నేను ఇచ్చే కరెక్షన్ వాడుకొని లైఫ్ అంతా ఆనందంగా ఉండండి చిన్న పిల్లల కోసం డైరెక్ట్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి చిన్నపిల్లల కోసం వారమైంది పుట్టి ఈ పేరు అనుకుంటున్నాం ఈ పేరు అనుకుంటున్నామని దయచేసి నాకు పెట్టకండి రాంగ్ నంబర్స్ అనేవి మొత్తం వంద నంబర్లో పదకొండు నెంబర్సే రాంగ్ పన్నెండో నంబర్ వస్తే జీవితం తలకిందలవుతుంది పదమూడో నంబర్ అకాల మృత్యు సడన్ డెత్ నంబర్ దివ్యభారతి థర్టీన్ నెంబర్ సిక్స్టీన్ నెంబర్ సడన్ కొలాబ్స్ నంబర్ పైనుంచి పడిపోవడం సౌందర్య సావిత్రి సిల్క్ స్మిత సిక్స్టీన్ ఎయిటీన్ డైవర్స్ నంబర్ సో ఈ నంబర్లు ఎవరున్నా కూడా కొట్లాడుకుంటా ఒక్కొక్క రూమ్గా ఉండాలి అది వేరే వేరేగా ఉండాలి విడివిడి విడివిడిగా ఉండాలి ఎయిటీన్ నెంబర్ ట్వంటీ సెవెన్ నెంబర్ డిప్రెషన్ నంబర్ నైన్టీన్ నెంబర్ కబాలా సిస్టమ్ ఈజ్ అ అంబర్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్ సో ట్వంటీ సెవెన్ డిప్రెషన్ నంబర్ థర్టీ వన్ ఆల్సో ఈజ్ ఈక్వల్ టు థర్టీన్ అండ్ థర్టీ వన్ డెత్ నంబర్ థర్టీ త్రీ నెంబర్ బలి పశువు నంబర్ థర్టీ సిక్స్ నంబర్ అస్తవ్యస్తమైన జీవితం ఫార్టీ ఎయిట్ నంబర్ రివర్స్ లైఫ్ ఫిఫ్టీ సెవెన్ గుండెల్లో మూడు కత్తులు అరవై మూడు చీకట్లోకి వెళ్ళడం జైల్లోకి వెళ్ళడం సో లైఫ్ అంతా కష్టాల్లోకి వెళ్ళడం ఈ నంబర్ లేకుండా మీ పేరు ఉంటే మీరు ఫిఫ్టీ పర్సెంట్ బాగున్నట్టే సో ఇక్కడ కామన్గా చూస్తే నూటికి డెబ్భై మందికి ఈ పదకొండు నంబర్లే ఉంటాయి ఒక సిటీ తీసుకుంటే లేదు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఒక టెన్ పర్సెంట్ ఉంటాయి ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మిడిల్ క్లాస్ ఉంటాయి చిన్న చిన్న ఇల్లులో ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నట్టు ఇవి నెంబర్లు కూడా అలాగే ఉంటాయి మంచి నెంబర్స్ ఒక పది నుంచి ఇరవై మందికి మంచి నెంబర్స్ రాంగ్ నెంబర్సే ఉండవు వంద మందిలో టెన్ ట్వంటీ సూపర్గా ఉంటాయి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విల్ హ్యావ్ మిడిల్ క్లాస్ నెంబర్స్ మిగతా అందరికీ రాంగ్ నంబర్స్ ఉంటాయి సో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు నేను అది క్లియర్గా చెప్పాక వెంటనే కరెక్షన్ తీసుకొని ఆ రాంగ్ నుంచి బయటపడండి ఒక అందమైన లైఫ్ లీడ్ చేయండి నేను ఇచ్చే చిన్న మార్పు మీ జీవితానికి ఇస్తుంది వెలుగు గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో మీరు ముందుకెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీరు మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ వల్ల ఆయన ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే మీరు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే త్రూ వాట్సాప్ మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ సమాచారం ఫాలో అయ్యే థ్యాంక్ యూ